Gunturu Parliament Niyojakavargamlo TDP Abhyarthi Pemmasani Chandrashekar Mummaranga Ennikala Pracharam Chestunnaru. Gunturu Turpu Niyojakavargamlo MLA Abhyarthi Nasir Ahmad Tho Kalisi Intindi Pracharam Chesaru. Peddapuli Sandulo 300 ku Paiga Unna Bengali Kutumbalanu Kalusukunnaru. Vaaru Edurukuntunna Samasyalanu Adigi Telusukunnaru. Tama Pillalu Chadukovadaniki Oka Pathashala Erpatu Cheyalani Bengalilu Pemmasani Drushtiki Teesukellaru. TDP Adhikaramloki Ragane Samasyala Parishkaranaki Krushi Chestamani Pemmasani Hami Icharu. చాలా రోజుల నుంచి దాదాపుగా 1500 మంది బెంగాలీ వ్యక్తులు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డారు. వాళ్ళకి ఓట్లు అనేవి తీసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్, రెండోది వాళ్ళ వ్యాపారాలు కూడా బాగా తగ్గిపోయినాయని చెప్తా ఉన్నారు. సో ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకపోవటం వల్ల, ఎకానమీ ఇంప్రూవ్ అవ్వకపోవటం వల్ల జనాల స్పెండింగ్ పవర్ తగ్గిపోయింది. సో వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. లోకల్ స్కూల్ ఒకటి కావాలంటా ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే వాళ్లే కట్టుకుంటా ఉంటా ఉన్నారు. సో ఇవన్నీ రేపు గెలిచిన తర్వాత తప్పకుండా ఇంకొకసారి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధంగా ప్లాన్ చేస్తామని హామీ ఇస్తున్నాం. డెఫినెట్గా ఈ రెండు చేయాల్సిన అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ అద్భుతంగా చేశారంటున్నారు, మరి ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు స్కూల్ లేదని చెప్తా ఉన్నారు. అంటే పబ్లిసిటీకి వచ్చేదానికి వాస్తవానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. అది సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎక్కడైతే దగ్గరలో స్థలం ఉందో చూసి ఆ స్కూల్ ఏర్పాటు చేస్తాం మేము. ఓటర్స్ అనేది మేము కూడా వర్క్ చేస్తాం, ఓటర్స్ని ఎలా యాడ్ చేయాలనేది మా టీంని కూడా పెడతాము, అలానే మోటివేట్ కూడా.